హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ దోపిడీ జరిగింది. ఏటీఎంలో డబ్బులు పెట్టే వ్యాన్ నుంచి 70 లక్షలు ఎత్తికెళ్లాడు ఓ దుండగుడు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా సిబ్బంది దృష్టి మరల్చి 70 లక్షలు దోచుకు వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, పోలీసులు క్లూస్ టీమ్ తో పాటు డాక్ స్క్వాడ్ పిలిపించి ఆధారాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పనామా గోదాం, ఇది వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెద్ద చౌరస్తాగా చెప్పుకోవచ్చు జాతీయ రహదారి. ఆ రహదారికి ఆనుకొని ఉన్న ఏటీఎం, యాక్సిస్ బ్యాంక్ కు సంబంధించిన ఏటీఎం అది. ఆ ఏటీఎం లో సిబ్బంది డబ్బులు పెట్టడానికి వచ్చారు. ఆ సమయంలో అప్పటికే అక్కడ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళంతా దిగి లోపలికి వెళ్లే ప్రయత్నంలో అక్కడ కొన్ని డబ్బులు పెట్టారు. ఈ డబ్బులు మీదేనా అంటూ కూడా ఆ సిబ్బందిని అడగడం, వాళ్ళు ఆ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా అప్పటికే వాహనంలో సుమారు 70 లక్షల రూపాయలతో ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ బ్లాక్ కలర్ లో ఉంది. వెంటనే వాళ్ళు నలుగురు సిబ్బంది, వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన సిబ్బంది నలుగురు వచ్చారు. ఆ నలుగురు డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా మిగిలిన వ్యక్తులు వెనక నుండి వచ్చి డోర్ తీసుకుని బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు సిబ్బంది వెనక్కి తిరిగి చూసుకునేసరికి డోర్ తీసి ఉండడం, అందులో డబ్బులు లేకుండా పోవడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళు షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు ఈ సమాచారం అందించారు. వనస్థలిపురం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చిన తర్వాత అక్కడ క్లూస్ టీమ్ ని పిలిపించడం జరిగింది. ప్రస్తుతం సీసీ కెమెరాలని ప్రధానంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మొత్తం 4 వరకు వ్యక్తులు వచ్చినట్లుగా సిబ్బంది, అంటే యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది పోలీసులకు చెప్తున్నారు. మరి ఈ సిబ్బంది చెప్తున్న వివరాల ప్రకారం ఎవరు వాళ్ళు అన్న దానికి సంబంధించి కూడా ఆజుకీ రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఒకవైపు చోటు చేసుకుంది. మరొక వైపు ఈ 4 సిబ్బందిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని విచారిస్తున్నారు. ఎందుకంటే కేవలం అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ సంబంధించిన అంశం ఉందా, లేకపోతే సిబ్బంది హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.